నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో విచ్చలవిడిగా గ్రావెల్ తరలింపు జరుగుతోంది. చెరువులో గత 3 రోజులుగా భారీ పొక్లైన్లతో పదుల సంఖ్యలో టిప్పర్లతో ప్రైవేటు లేఅవుట్లకు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. జలదంకి చెరువు నుంచి కావలి రోడ్డులో టిప్పర్ల రాకపోకల దాటికి రేగుతున్న దుమ్ము ధూళితో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఇంటి నిర్మాణాలు బేస్మెంట్లోకి ఒక ట్రాక్టర్ మట్టి పోసుకుందామంటే రెవెన్యూ, ఇరిగేషన్ 1.25 లక్షల షరతులు పెడుతున్నారని పలువురు వాపోయారు. అలాంటిది చెరువులో గ్రావెల్ తరలింపుకు ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. చెరువులో పైపై మట్టి తరలింపునకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, గ్రావెల్ ఎలా తరలిస్తారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తుకు అలవాటు పడిపోయారని ఆరోపించారు. చెరువులో మట్టి తరలిస్తే సహించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. మట్టి తరలింపును గ్రామ రైతులు అడ్డుకున్నారు. మాది జల్దింక గ్రామం. జల్దింక తరపున అందరూ రైతులు అందరూ వచ్చాము. నేను ఒక రైతుగా మాట్లాడుతున్నాను. నేనే ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవాలని మట్టి తోలుకోవాలని చెరువులో పెట్టమని ట్రాక్టర్లను అడిగితే ట్రాక్టర్ల వల్ల పర్మిషన్ కావాలన్నారు. ఎంఆర్ ఆఫీస్కి పోయాము. ఎంఆర్ ఆఫీస్కి పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాడికి పోమన్నారు. ఆడికి పోయాము. ఆడికి పోయి క్యూబిక్ మీటర్లకి చాలా కట్టాల్సి వస్తుందని భయపడిపోయి మేము ఆగిపోయాము. చాలా మట్టి తోలుకోవాలన్నా కానీ తోలుకొనిట్లేదు. ఎవరు తోలుకొనిట్లేదు. అధికారి పరంగా ఒక అధికారి వచ్చి చెరువులో పెట్టినా బయట పొలాల్లో పెట్టినా ఆపేస్తున్నారు. మాకు ఇంటికి మట్టి కావాలంటే ఎవరిని అడగాలి, ఎక్కడి నుంచి తోలుకోవాలి? సరే తోలుకోలేకున్నాం. కోరికి పోయి దష్టి తాలుకొచ్చుకున్నాం. ఒక ట్రిప్ 1300 రూపాయలు. సగటు రైతు ఒక ఇండ్లు కట్టుకునే నిరుపేద ఎంత ఎట్ట చేసుకోవాలి? ఇప్పుడు ఇవంతా అక్రమంగా ఊళ్ళో టిప్పర్లకు పర్మిషన్లు ఇచ్చారు. టిప్పర్లకు పర్మిషన్ ఇచ్చారో ఇవ్వలేదో మాకైతే తెలీదు. ఇవంతా ఈ చుట్టుపక్కల ఈ టిప్పర్లు ఈ గుంటలు ఇవన్నీ చేసి 3 రోజుల నుంచి తగులుతుంది మట్టి. ఆదివారం పూట నిన్న వచ్చి మేము అడిగాము, మాకు పర్మిషన్ ఉందని అన్నారు. సరే మేము కూడా రైతులు ఒకరికొకరు తెలుసుకోలేకపోయాము. ఇవాళ నిద్రలేసి వచ్చాము. మేము ఒక ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ జల్దింక్ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఒక అధికారి పరంగా చెరువు వాళ్ళు కానీ ఎవరో రావట్లా. వాళ్ళు ఏమన్నా ఇలకాడ ఏమన్నా లంచాలు తీసుకొని ఉన్నారా? అయితే మేము మమ్మల్ని ఏమైనా లంచం ఇవ్వలేదని ఏమన్నా ఆపారా? మేము ఆ లంచాలు కావాలంటే మేము జల్దింక తరపున మేమైనా ఇస్తాం. ఎందుకంటే మాకు మట్టి కావాలి. 1500 పెట్టి మేము తోలుకోలేకను. ఒక నిరుపేద ఇల్లు కట్టుకోవాలంటే సగటు ఇంటికి 1 లక్ష రూపాయలు అవుతుంది మట్టి తోలుకోవాలంటే. మేము ఎలా తెచ్చి కట్టుకోవాలా ఇల్లు మట్టి? అందుకని ఈ వంతను గుంటలు పెట్టి ఆపేశారని చెప్పి జల్దింక తరపున వచ్చి అందరం రైతులు వచ్చాము, ఆపాము. ఈ వంతను ఈ గుంటలు ఈ ఒకనాటి గుంటలు కాదు, నిన్న కనీసం 200 ట్రిప్పో 300 ట్రిప్పో గ్రావులు అక్రమంగా పోయింది. గ్రావులే పోయింది. మట్టికి పర్మిషన్ ఇస్తారు కానీ గ్రావులకు పర్మిషన్ ఇవ్వరు కదా ఎవరు కూడా. పై మట్టి తీసుకోవాలా? ఈ వంతనే ఈ గుంటలు మొత్తం ఎవరు పెట్టారు? 3 రోజుల నుంచి తాగుతూ ఉన్నాయి. తుమ్ము గందరగోళంగా ఇళ్ల మధ్య బండ్లు పోతూ ఉన్నాయి. అందరికీ ఇబ్బందిగానే ఉంది. మట్టి తోలుకోవాలనుకున్న వాళ్ళు ఎవరూ తోలుకోలేకున్నాం. జల్దింక్లో మట్టి రావాలి అంటే 1500 మా చెరువులో మట్టి ఎత్తుకోని కుదరదు. మమ్మల్ని తోలుకోనియకుండా ఇళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఏమంత బాధ? మా చెరులో మట్టి ఎందుకు ఎత్తుకొని పోవాలా? ఏడాడో తోలుకుంటాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.